హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీరు హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నా అయితే దీపావళి రోజు మనం పూజతో పాటు క్రాకర్స్ పేలుస్తాము దానివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడదాం పేలని క్రాకర్స్ దగ్గరికి వెళ్ళి దాని పేలుతుందా లేదా అని చూడడం చేయొద్దండి రోడ్లపై క్రాకర్స్ అస్సలు పేల్చొద్దు ఎందుకంటే అవి పక్కనున్న వెహికల్స్ మీద వెళ్ళి డేంజరస్గా బర్న్ అయ్యే అవకాశం ఉంది అలాగే క్రాకర్స్ని వెలిగించేటప్పుడు మీ ముఖాన్ని దానికి దూరంగా ఉంచండి చిన్నపిల్లలకైతే క్రాకర్స్ అస్సలు ఇవ్వద్దు చిన్న చిన్నవి ఉంటాయి అవి మాత్రమే వాళ్ళకి ఇవ్వండి అండ్ రద్దీగా ఉండే ప్లేసెస్లలో ఇరుకైన ప్లేసెస్ ఇంటి లోపల క్రాకర్స్ని అస్సలు పేల్చొద్దు అలాగే కొంతమందికి వేరే వాళ్ళు కాల్చిన క్రాకర్స్ నిపురవ్వలు కూడా పడుతూ ఉంటాయి అలాంటప్పుడు బొబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నగలు బట్టలు అనేవి వెంటనే తొలగి చేయాల్సి ఉంటుంది ఎందుకన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తిని దుప్పటితో కప్పడం అలా చేస్తూ ఉంటారు కదా సో అది మంచిది అని చెప్తూ ఉంటారు అలాగే ముఖం చాతి మీద కాలినట్లయితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటూ ఉంటారు వాళ్లకు ఇలాంటి సౌండ్స్ కానీ ఫైర్స్ కానీ పొగ కానీ రావడం వల్ల లోపల ఉన్న బిడ్డకు తల్లికి ప్రమాదం కాబట్టి వీలైనంత వరకు ప్రెగ్నెంట్ లేడీస్ దూరంగా ఉంటేనే మంచిది ఎప్పుడైనా మనకు కాలుతూ ఉంటుంది కదా కాలిన గాయం మీద నీళ్లు పెట్టి ఒత్తిడి పెట్టొద్దు అనమాట అలా చేయడం వల్ల అది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎప్పుడైనా కాలిన దగ్గర మనము ఒకవేళ డ్రెస్ కాలిపోయింది అనుకోండి ఆ డ్రెస్ చర్మానికి అంటుకుందనుకోండి వెంటనే దాన్ని తీసే ప్రయత్నం చేయొద్దు అలా చేయడం వల్ల కూడా ఆ కాలిన గాయం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది కాలగానే లేపనాలు నూనె పేస్ట్ ఇవన్నీ రాస్తూ ఉంటారు అలా కూడా చేయొద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు అప్పుడే పుట్టిన పిల్లలు చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు వాళ్ళకి చెవులల్లో కాటన్ పెట్టి ఉంచడం వల్ల వాళ్ళ ఇయర్ డ్రమ్స్ పాడవకుండా ఉంటాయి అండ్ ఓన్లీ బట్టలు కూడా కావచ్చు కొన్నిసార్లు టపాసులు కాల్చేటప్పుడు గాయమై బొబ్బలు అవుతూ ఉంటాయి నాలుగైదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే ఇంట్లోనే మనం అంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాం కదా అది చేసుకోవచ్చు కానీ వెంటనే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చాలామంది బర్నలు రాస్తూ ఉంటారు టూత్పేస్ట్ రాస్తూ ఉంటారు అలా చేయొద్దు ఎందుకంటే అవి చేయడం వల్ల చర్మం అనేది శ్వాస తీసుకోకుండా అక్కడితోనే ఆపేస్తుంది అనమాట సో వీటికి బదులుగా యాంటీబయాటిక్స్ వాడితే చాలా మంచిదని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీపావళి అంటేనే దీపాల పండుగ సో మనం దీపాలతోనే దీపావళి సెలబ్రేట్ చేసుకుంటే మంచిది వీలైనంత వరకు మనం క్రాకర్స్ కాల్చకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అది పొల్యూషన్ వైజ్గా కూడా మన వాతావరణానికి కూడా అంత మంచిది కాదు కాబట్టి మీరు ఆ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓన్లీ దీపాలు మాత్రమే వెలిగించుకుందాం హ్యాపీ దీపావళి సేఫ్ Divali. Bye bye.